అందరికీ శుభోదయం. నేటి అంశం కథ తెలివైన కాకి. కార్యకర్త పిల్లలకు బొమ్మలను కానీ పప్పెట్ను కానీ ఉపయోగించి తెలివైన కాకి కథ చెప్పాలి. ఈసారి కథ చెప్పేటప్పుడు కథలోని ఇంగ్లీష్ పదాలను పరిచయం చేయాలి. ఒకసారి ఆకలితో ఉన్న నక్క ఆహారం కోసం వెతుకుతుందంట. ఒకరోజు నక్కకి బాగా ఆకలేస్తుందంట. ఆకలేస్తే ఏం చేస్తుంది? ఆహారం కోసం వెతుకుతుందంట. ఇంగ్లీష్ వర్డ్ ఏంటి? సర్చింగ్, వెతుకుతుంది. అది ఒక చెట్టు పైన మాంస ముక్కతో ఉన్నటువంటి ఒక కాకిని చూసిందంట. నక్క ఎవరు చూసింది? ఒక కాకిని చూసింది. కాకి నోట్లో ఏముందమ్మా? మాంస ముక్క. పీస్, ముక్క. ఎయిదర్ వే ద ఫాక్స్ వాంటెడ్ టు చీట్ ద క్రో అండ్ ఈట్ ద పీస్ ఆఫ్ మీట్. ఎలాగైనా కాకిని మోసం చేసి మాంస ముక్కని తినాలనుకుందంట. ఏమనుకుంది నక్క? కాకిని మోసం చేసి కాకి దగ్గర మాంస ముక్క తినాలనుకుంది. చీట్, మోసము. ద ఫాక్స్ సెడ్ ద క్రో, యు హ్యావ్ ఎ లవ్లీ వాయిస్, విల్ యు సింగ్ ఫర్ మీ? నక్క కాకితో, నీకు మనోహరమైన స్వరం ఉంది, నా కోసం పాట పాడుతూ పాట పాడవా అని అడిగిందంట. కా నక్క ఏం చేసింది కాకితోని? నీ గొంతు చాలా బాగుంటుంది, ఒక పాట పాడవా అని అడిగిందంట. ఎవరిని అడిగింది? కాకిని. ఎవరు అడిగారు? నక్క అడిగింది. వెరీ గుడ్. లవ్లీ, మనోహరమైన. వాయిస్, స్వరం. ద ఫూలిష్ క్రో స్టార్టెడ్ ద సింగ్. తెలివి తక్కువ కాకి పాడడం ప్రారంభించిందట. తెలివి తక్కువ కాకి ఏం చేసింది? పాడడం ప్రారంభించింది. పోలిష్, తెలివి తక్కువ. ఇక్కడ ఉన్న పిల్లలు ఈ కథను చాలా చక్కగా వింటున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం? రండి, ఈరోజు మనం కూడా మన పిల్లలకి తెలివైన కాకి కథ చెబుదాం. థ్యాంక్ యూ.